ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో 14వ అధ్యాయము ఈరోజు చూద్దాము. ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణుని అంతర్ధానము అనేటువంటిది ఈ అధ్యాయం. అయితే మనం ఇప్పటి వరకు కూడా 13వ చాప్టర్ వరకు కూడా ధృతరాష్ట్రుడు గృహ నిష్క్రమణ అనేటువంటిది చూసాం. ఏ విధంగా ధృతరాష్ట్రుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, విదురుడు యొక్క బోధనలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు, ఏ విధంగా ఆయన పరమపదాన్ని సాధించారు అనేటువంటి విషయాన్ని చూశాము. అయితే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుని అంతర్ధానము అనేటువంటిది ఈ అధ్యాయానికి పేరు. కానీ యాక్చువల్గా శ్రీకృష్ణుడు అంతర్ధానం గురించి ఒక్క ముక్క కూడా ఉన్నది ఈ అధ్యాయంలో. శ్రీకృష్ణుడు అనేటువంటి మాట కూడా ఉన్నది ఈ అధ్యాయంలో. కానీ ఇందులో ప్రత్యేకించి ఏం చెప్పబడింది అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానము వలన భక్తులు ఎలా ఫీల్ అవుతారు, శుద్ధ భక్తులైనటువంటి లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క విరహాన్ని అనుభవించేటువంటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారు, పైగా అర్జునుడు, తర్వాత యుధిష్ఠిరుడు వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత కలియుగంలో కలియుగం ఎలా ఎంటర్ అయిపోయింది, అంటే ఏ విధంగా ఈ విశ్వం మొత్తం మార్పుకు లోనైంది శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధానంతో అనేటువంటివి చాలా హార్ట్ టచింగ్ గా చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ అధ్యాయంలో. చాలా భావోద్వేగానికి గురి అయ్యే విధంగా ఈ అధ్యాయాన్ని వర్ణించటము అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక శుద్ధ భక్తుడికి ఉండేటువంటి భావాలని, శ్రీకృష్ణుడు అంతర్ధానంతో కలిగినటువంటి శుద్ధ భక్తుడికి కలిగినటువంటి భావాలను మనము ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే శ్రీకృష్ణుడు అంతర్ధానం గురించి, అంతర్ధానం యాక్చువల్గా మొదటి అధ్యాయంలోనే వివరించబడుతుంది. అంతర్ధానం వలన కలిగినటువంటి పరిస్థితుల్ని, పరిణామాలని మనకి మొదటి స్కందంలోనే వివరింపబడుతుంది. కానీ యాక్చువల్గా అంతర్ధానం అనేటువంటిది మనకి 11వ స్కందంలో పూర్తిగా వివరింపబడుతుంది. కానీ శ్రీకృష్ణుడు ఆవిర్భావం మాత్రం 10వ స్కందంలో జరుగుతుంది, అంతర్ధానం మాత్రం 11వ స్కందంలో జరుగుతుంది. కానీ అంతర్ధానం వల్ల పరిణామాలు మాత్రం మనకి మొదటి స్కందంలో వివరింపబడ్డాయి. ఓకే, అంటే ఒక ఆర్డర్లో లేనట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆర్డర్లో లేకపోయినా కానీ ఇక్కడ శ్రీకృష్ణుని అంతర్ధానం చెప్పటము అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు అయింది అంటే, శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు మాత్రమే పాండవులు కూడా రిటైర్ అయిపోతారు. పాండవులు రిటైర్ అయిపోతేనే పరీక్షిణ్ మహారాజు సింహాసనం మీదకి వస్తారు. పరీక్షిణ్ మహారాజు సింహాసనం మీదకి వచ్చి పరీక్షిణ్ మహారాజు ఏ విధంగా తన పాలన చేశారు అనేటువంటిది తెలుసుకోవాలి అని సౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం తెలియాలి అనంటే, ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షిణ్ మహారాజు తను ఈ యొక్క సింహాసనాన్ని స్వీకరించి ఏ విధంగా పాలన చేశారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఆ పరిస్థితులు తెలుసుకోవడము అనేటువంటిది ముఖ్యమైపోయింది. అందుకని మనకి శ్రీకృష్ణుడి అంతర్ధానంకి సంబంధించినటువంటి, అంతర్ధానం తరువాత ఉన్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ వినబోతున్నాం. ఓకే, సో సూత గోస్వామి సౌనకాది ఋషులకి తెలియచేస్తున్నారు. సో శ్రీమద్ భాగవతం బుక్ మొదటి స్కందం మీ దగ్గర పెట్టుకోండి, 14వ అధ్యాయం హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చదువుతా అనుకుంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను కాల్ చేసినప్పుడు మీరు చదవండి. మొదటి శ్లోకం వినిపించట్లేదు మాతాజీ? ఓన్లీ చదివే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. మాతాజీ చదవని వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్, దయచేసి. ఓకే, సో మంగతాయారు మాతాజీ, మొదటి శ్లోకం. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణో బంధు దిదృక్షయా. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణా బంధు దిదృక్షయా. యాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. ప్రపోద్వారి భావము. శ్రీ సోత గోస్వామి పలికెను, శ్రీకృష్ణ భగవాను ఇతర బంధువులను గాంచుటకును
మరియు ఆ దేవదేవుని తదుపరి కార్యం తెలుసుకొనుటకు అర్జునుడు ద్వారకకేయగను. హరే కృష్ణ. ఓకే యు టేక్ మదర్. సో అర్జునుడు ద్వారకకి వెళ్ళారు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఇది జరిగి చాలా చాలా నెలలు అయిపోయింది. సుమారుగా 7 నెలల క్రితమే అర్జునుడు ద్వారకకి వెళ్ళడము అనేటువంటిది జరిగింది. అయితే ఈ 7 నెలల క్రితం ద్వారక అంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ అనంతరము యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ద్వారకకి వెళ్ళినటువంటి కొంతకాలానికి అర్జునుడు కూడా ద్వారకకి వెళ్ళారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు యొక్క తదుపరి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం అర్జునుడు ద్వారకకి వెళ్ళాడు. మనకు తెలుసు శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఆవిర్భవిస్తారు అని, యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత. సో ఎందుకు, ఎప్పుడు ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరుతుందో, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అప్పుడు ఆయన అవతరిస్తారు, ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ అవతరించినటువంటి ఉద్దేశం కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధ అనంతరము ఇంకా ధర్మం అనేటువంటిది పునఃస్థాపించబడింది. సో ధర్మం పునఃస్థాపించబడిన తరువాత కూడా ఇంకా కృష్ణుడు ఏం చేస్తున్నారు, ఇంకా కృష్ణుడు ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్జునుడు తెలుసుకోవాలి అని అనుకున్నారు. పాండవుల తరపున అర్జునుడు ద్వారకకి వెళ్ళారు 7 నెలల క్రితం. ఆయన ఇంకా తిరిగి రాలేదు, అక్కడే ఉన్నారు. ఆయన తిరిగి రావడానికంటే ముందు ఇప్పుడు కొన్ని మాసాలు గడిచిపోయింది. అయితే ఆ తర్వాత ఇక్కడ ధర్మరాజు ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాత్రం అర్జున. లక్ష్మీ అప్పు గురు మాతాజీ మీరు అన్మ్యూట్ చేస్తారు. హరే కృష్ణ. వ్యతీతాః క్వచిదాత్మాస్తథా నాతాత్తతోర్జున. తదర్శ ఘోర రూపాణి నిమిత్తాని కురుద్వహః. అదర్శ్మి ఘోర రూపాణి నిమిత్తాని కురుద్వహః. కొద్ది మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయమున ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకములను గాంచుచుండెను. ఓకే, అర్జునుడు తిరిగి రాలేదు. చాలా మాసాలు గడిచినాయి, 7 నెలలు గడిచిపోయాయి, అర్జునుడు తిరిగి రాలేదు. ఈ తిరిగి రాకుండా ఉన్నటువంటి సమయము అనేటువంటిది ధర్మరాజుకి కొంచెం బాధను కలిగించేటువంటి విషయం. మామూలుగా అయితే అంతా బాగుంటే తొందరనే వచ్చేసేవాడు. ఏం జరిగింది, పైగా ధర్మరాజు తన రాజ్యంలోనే కొన్ని అపశకునాలను చూడడము అనేటువంటిది మొదలుపెట్టారు. యాక్చువల్గా మనం ధర్మరాజు యొక్క పాలన గురించి మనము 1వ స్కందం 10వ అధ్యాయం మొదటి 6 శ్లోకాల్లో చూసాము. ధర్మరాజు యొక్క పాలన చాలా గొప్పగా ఉంది. భూమి మీద ఎలాంటి ప్రాబ్లము లేదు, ఏ సీజన్లో ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ప్రజలందరూ ధార్మికంగా ఉన్నారు, ప్రజలందరూ ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తున్నారు, పైగా పంటలు బాగా పండుతున్నాయి. అందరూ కూడా ఎలాంటి లోటుపాట్లకి లేకుండా అందరూ కూడా చాలా గొప్పగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో ఇదంతా మనం చూసాం 12వ అధ్యాయంలో కూడా చూసాం. ధర్మరాజు యొక్క పాలన యొక్క గొప్పతనాన్ని మనం 12వ అధ్యాయంలో కూడా చూసాం. అలాంటి ధర్మరాజే ఇప్పుడు కూడా పాలిస్తున్నారు. కృష్ణ భక్తుడైనటువంటి ధర్మరాజు పాలనలో రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం చూసాం. మరి ఇప్పుడు కూడా పాలిస్తుంది ధర్మరాజే. మరి అదే ధర్మరాజు పాలిస్తున్నప్పుడు మరి ఎందుకు ఈ రాజ్యంలో అపశకునాలు అనేటువంటివి ఎదురయ్యాయి? మరి ఆ అపశకునాలు ఏమిటి? ధర్మరాజుకి ఈ అపశకునాలు ఘోరమైనవిగా ఎందుకు అనిపిస్తున్నాయి? ఎందుకు ధర్మరాజు ఇప్పుడు కలుగుతున్నటువంటి వాతావరణంలోనూ, అంటే భౌతికంగానూ లేకపోతే ప్రజల మనసుల్లోనూ వచ్చేటువంటి మార్పులను చూసి ఎందుకు ధర్మరాజు చింతిస్తున్నారు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకంలో రాబోతుంది. అంటే ఏ ధర్మరాజు పాలనలో అయితే రాజ్యం బెస్ట్గా ఉందో, అదే ధర్మరాజు పాలనలో రాజ్యంలో అపశకునాలు అనేటువంటివి వచ్చేసాయి. ఏమిటి ఆ అపశకునాలు అనేటువంటిది చూద్దాం. 3వది రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, సునీత మాతాజీ. కాలస్య చ గతిం రౌద్రం విపత్యస్తర్తు ధర్మిణః. కాలస్య చ గతిం రౌద్రం విపర్యస్తర్తు ధర్మిణః. పాపీయసీం నృణాం వార్తాం క్రోధ లోభాన్ హృతాత్మనాం.
पापीयसीं नृणां वार्तां क्रोधलोभानृतात्मनां भावमु. కాలగతి మార్పు చెందినట్లుగా అతడు కాంచెను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మములలో మార్పులు గోచరించెను. జనులు క్రోధ స్వభావులు లోభులు మోసకారులుగా మారిరి. జీవనార్థమై వారు చెడు మార్గమును అవలంబించుటను అతడు దర్శించగలిగెను. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా కొన్ని సింప్టమ్స్ ని చెప్తున్నారు. మ్యూట్ చేయాలండి అందరూ, హరికృష్ణ దయచేసి మ్యూట్ చేయాలి, కాల్ చేసినప్పుడు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, సో కాలగతిని మార్పు చెందినట్లుగా అతడు చూశారు. సో కాలం మారిపోతుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే ఎండాకాలం వెళ్తే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వెళ్తే చలికాలం వస్తుంది. ఈ కాలంలో వచ్చే మార్పులు అనేటువంటివి చాలా సహజ సిద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనందరికీ హాయిగా ఉంటుంది. ఎండాకాలాన్ని అనుభవించిన తర్వాత ఒక్కసారి వాన పడితే మనందరికీ ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు కుదుటపడినట్టు అనిపిస్తుంది. వర్షాకాలాన్ని అంతా అనుభవించిన తర్వాత చలికాలం వచ్చినప్పుడు మనందరికీ కూడా వచ్చిన కొత్తలో చాలా హాయిగా ఉంటుంది. చల్లగా ఉంది, హాయిగా ఉంది, వర్షాలు తగ్గిపోయాయి అనేటువంటి భావన. బాగా చలికాలం అంతా ఒక తక్కువ టెంపరేచర్లో మనం చలికాలం మొత్తం అనుభవించిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చిన కొత్త కొత్తలో ఎలా ఉంటుంది అని అంటే హాయిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కాలగతిలో వచ్చినటువంటి మార్పు ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువుకు మారడం కాదు, ఒక యుగం నుంచి ఇంకొక యుగానికి మారుతున్నటువంటి కాలగతి. అంటే ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం వచ్చేటువంటి మార్పు. అంటే ఈ మార్పు అనేటువంటిది ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినట్టు లేదా చలికాలం పోయి ఎండాకాలం వచ్చినప్పుడు వచ్చేటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. మొత్తం మార్పులు వచ్చేసాయి, చాలా మార్పులు జరిగాయి. ఋతు ధర్మాలలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇక ఋతు ధర్మాలలో మార్పులు అని అంటే వర్షాకాలంలో వర్షాల కంటే ఎండలు ఎక్కువగా ఉండడం, ఎండాకాలంలో ఎండల కంటే వర్షాలు ఎక్కువగా ఉండడం, చలికాలంలో చలి లేకుండా ఎండలు ఉండడం, ఇలాంటిది ఋతు ధర్మాలలో వచ్చినటువంటి మార్పు. ఇలాంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి ధర్మరాజు యొక్క పాలనలో ప్రస్తుతం తన రాజ్యంలో. అయితే ఇవి బయటికి కనిపించేటువంటి మార్పులు. ఇవి కాకుండా బయటికి కనిపించకుండా ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏమిటి అని అంటే ప్రజలలో కూడా మార్పులు వచ్చాయి. ప్రజలు క్రోధ స్వభావులయ్యారు, లోభులయ్యారు, మోసకారులు అయ్యారు. అంటే ప్రతి వ్యక్తి కూడా కోరికలు పెరిగిపోయాయి. వాళ్ళకి ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి అనేటువంటి ఆశ పెరిగిపోయింది. లోభత్వం అనేటువంటిది వచ్చేసింది. దానివల్ల వాళ్ళలో క్రోధ స్వభావం కూడా పెరిగిపోయింది. పైగా వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు మోసాలు కూడా చేసేటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. అంటే ఎవరైతే భౌతికంగా ఇంకా కావాలి ఇంకా కావాలి అని సంతృప్తి చెందకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే మోసాలకి పాల్పడతారు. సో ఇలా మోసాలకి పాల్పడము అనేటువంటిది భౌతిక అసంతృప్తి కారణంగా సాధ్యమవుతుంది. ఇలాంటి వ్యక్తులకి ఆధ్యాత్మిక సంతృప్తి అనేటువంటిది తెలియదు. సో ఏ విధంగా ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియక ఎప్పుడైతే మనం భౌతికంగా పూర్తిగా నియుక్తమై ఉంటామో అప్పుడు మనందరిలోనూ ఇలాంటి మోస ప్రవృత్తి అనేటువంటిది వచ్చేస్తుంది. సో ఎందుకు వీళ్ళకి ఆధ్యాత్మిక ప్రవృత్తి లేదు, ఎందుకు వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు లేరు, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయటం వల్ల వాళ్ళకి కలిగేటువంటి ఆనందాన్ని వాళ్ళు ఎందుకు అనుభవించలేకపోతున్నారు అని అంటే వీళ్ళందరూ కూడా పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది రుచి తెలియదు. ఏ విధంగా అయితే మనం చూస్తే సూకరముకి తీసుకెళ్లి హల్వా పెడితే తింటుందా? సూకరముకి హల్వా పెడితే తినదు. సూకరము మలము కోసమే పరిగెత్తుతూ ఉంటుంది, ఎందుకంటే దానికి హల్వా రుచి తెలియదు. అలానే ఎవరికైతే ఇప్పుడు మీరందరూ ఏదో ఒక రుచికరమైనటువంటి పదార్థాలు తయారు చేసుకుని ఉండొచ్చు, అంటే ఆ రుచికరమైనటువంటి పదార్థాలు మీకు రుచిగా అనిపించవచ్చు. ఆ పదార్థం ఏమిటో కూడా నాకు తెలియకపోవచ్చు, బహుశా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తినే ఉండలేదు అనుకోండి. అలాంటి పదార్థం గురించి మీరు ఎంత గొప్పగా చెప్పినా కానీ ఆ గొప్పగా చెప్పింది మీరు ఒకవేళ తినలేకపోతే మీరు మిస్ అవుతారు, కానీ నేను తినలేకపోతే నేను మిస్ అవుదాను, నాకు అది కావాలి అనేటువంటి భావన నాలో కలగదు, ఎందుకంటే దాన్ని ఇంతకుముందు నేను ఎప్పుడు రుచి చూసి లేను. అందుకని ఆ రుచి చూసి లేనటువంటి వస్తువుని నా ముందు పెట్టినా కానీ దాన్ని తినాలి అనేటువంటి ఆలోచన రాదు. ఒక్కసారి నా రుచి చూస్తే అప్పుడు నాకు అది తినాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. కానీ పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే కృష్ణ భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి ఆనందం ఉంటుందో రుచి తెలియక
దాన్ని దగ్గరకు కూడా వెళ్ళడు. సో అలా దగ్గరకు కూడా వెళ్లకుండా ఉన్నటువంటి ఈ యొక్క ఆనందం ఏదైతే ఉందో అది మనము అది యాక్చువల్ నిజమైనటువంటి ఆనందం. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ఈ అసంతృప్తి అనేటువంటిది పోవాలి అని అంటే మనం కూడా కృష్ణుడికి దగ్గరగా వెళ్ళాలి, కృష్ణుడికి భక్తియుత సేవ చేయాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి భక్తియుత సేవ చేస్తామో అప్పుడు మాత్రమే మనం అందరం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడు ఇచ్చినటువంటి ఆనందం ఈ భౌతికమైనటువంటి ఆనందం కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే రుచి తెలియక మనందరికీ కూడా ఆ ఆనందము అనేటువంటిది లేదు అని మనం ఇక్కడ ప్రభుపాదులు గారు మనకి ఇక్కడ భాష్యంలో వివరిస్తున్నారు. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఇదంతా కూడా అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పారద్రోలడానికి ఒక మెరుపు లాంటి జ్ఞానం అనేటువంటిది కావాలి. ఈ జ్ఞానము అనేటువంటిది అంటే ఒక 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 సూర్యుడు ఉదయించినప్పుడు ఏ విధంగా అయితే చీకటి తొలగిపోతుందో ఆ విధంగా ఆ జ్ఞానం అనేటువంటిది కావాలి. ఆ జ్ఞానమే మనకి కలియుగంలో శ్రీమద్ భాగవతం. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం ఆవిర్భవించిందో అప్పుడు ఈ అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. అందుకని మనం నిత్యం భాగవత సేవయ, మనం నిత్యం భాగవత సేవయ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. భాగవతం మనల్ని ఏం చేస్తుంది అని అంటే మనకి ఆధ్యాత్మిక ఆనందాన్ని తీసుకొస్తుంది. భౌతికమైనటువంటి కోరికల వెనకాల పరిగెత్తకుండా మనము కూడా ఇలాంటి కోరికలను తీర్చుకోవడం కోసం మోసాలు చేసేటువంటి ప్రవృత్తిని పొందకుండా ఉంచేలా చేస్తుంది శ్రీమద్ భాగవతం. అందుకని మనం భాగవత సేవ చేయడము అనేటువంటిది అవసరం. అందుకని మనం అందరం కూడా నిత్యం భాగవత సేవని చేస్తున్నాం. అంటే భాగవత సేవము అంటే ఓన్లీ శ్రీమద్ బుక్ భాగవతాన్ని చదవడం మాత్రమే కాదు. భాగవత సేవనము అని అంటే భాగవతుడైనటువంటి అంటే వైష్ణవుడైనటువంటి ఒక భక్తుడికి సేవ చేయటం కూడా భాగవత సేవయే. కాబట్టి మనం అందరం కూడా సాధ్యమైనంతగా వైష్ణవులకి సేవ చేస్తూ సాధ్యమైనంతగా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తూ కనుక ఉన్నట్లయితే ఇలాంటి ఒక కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితుల నుంచి మనందరం కూడా మనం తప్పించుకోవచ్చు, మనమందరం కూడా రక్షింపబడవచ్చు. ఏవైతే ఇప్పుడు సింప్టమ్స్ చెప్తున్నారో, ఏవైతే పరిణామాలు ఉన్నాయో, ధర్మరాజు పాలనలో చూస్తున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కలియుగంలో అతి కామన్ గా ఉండేటువంటి పరిణామాలు. కలియుగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ క్రోధ స్వభావం, ప్రతి వ్యక్తిలోనూ లోభమత్వం, ప్రతి వ్యక్తి కూడా మోసకారిగానే ఉన్నాడు. పైగా ఋతుక్రమంలో ఉన్నటువంటి మార్పులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఋతువుల మార్పులు, మోసాలు, క్రోధ స్వభావాలు, లోభాలు ఇవన్నీ కూడా నార్మల్. ఇంకొకటి, ఏ విధంగా అయితే ఋతువుల్లో మార్పులు వస్తున్నాయో అదే విధంగా మనం చేసేటువంటి వృత్తుల్లో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. మనం అందరం కూడా మన యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మనం ధర్మం చేయట్లేదు, వర్ణ సంకరణ కూడా ఏర్పడిపోయింది. నిజానికి చెప్పాలి అనంటే ఒక బ్రాహ్మణుడు శూద్రుడు పని చేస్తున్నాడు, శూద్రుడు బ్రాహ్మణుడు పని చేస్తున్నాడు, ఒక క్షత్రుడు క్షత్రుడు పని చేయట్లేదు, ఒక శూద్రుడు పనో లేకపోతే ఒక వైశ్యుడు పనో చేస్తున్నాడు. ఈ విధంగా కలియుగంలో మాత్రమే ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించినటువంటి పని చేయకుండా ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా ధర్మరాజుకి తన యొక్క రాజ్యంలో కనిపించడము అనేటువంటిది చూశాడు. ఇది ఆయనకి కలపని కలిగించేటువంటి విషయము అయిపోయింది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. జిహ్మ ప్రాయం వ్యవహృతం శాట్య మిశ్రం చ సౌహృదం. జిహ్మ ప్రాయం వ్యవహృతం సాక్ష్యమిశ్రం చ సౌహృదం. పితృమాతృ సుహృద్ భాతృ రుతృధం పతీనాం చ స్కల్కనం. పితృమాతృ సుహృద్ భాతృ దయతీనాం న కల్పనం. స్నేహితులనడమ కూడా సర్వ వ్యవహారములు మరియు కార్యములు మోసమును కూడి కలుషితమయ్యను. గృహ సంబంధ విషయములందు తండ్రి తల్లి సంతానముల నడుమ, బంధువుల నడుమ, సోదరుల నడుమ అపార్థములు సర్వసాధారణముగా మారినవి. భార్యాభర్తల నడుమ కూడా జగడము పట్టుదలలు ఆరంభమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ద్వాపర యుగంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీద ఉండేవాళ్ళు, కుటుంబం మొత్తం కూడా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పటికీ వాళ్ళలో వాళ్ళ మధ్య ఎప్పటికీ కూడా గొడవలు వచ్చి ఉండేవి కావు, అందరూ కూడా ఒకే మాట మీద నిలబడేవాళ్ళు. స్నేహితుల మధ్య కూడా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి కావు. ఇప్పుడు ఇవన్నీ కూడా కామన్. ప్రస్తుతం మన 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 యుగంలో మన కాలంలో ఇవన్నీ కూడా సహజమైనటువంటివి.
కానీ ఇది ధర్మరాజు సమయంలో అసహజమైనటువంటి విషయం. అంటే చివరికి భార్యాభర్తల మధ్య కూడా అక్కడ భార్యాభర్తల నడుము కూడా జగడాలు పట్టుదలలు అనేటువంటివి ఆరంభమయ్యాయి. సో ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే భగవంతుడిని మనము ఆశ్రయించటము అనేటువంటిది మానేశాము, భగవంతుడి ద్వారా మనం సంతృప్తిని పొందడము అనేటువంటిది మానేశాం, భగవంతుడికి సేవ చేయడము అనేటువంటిది మానేశాం. అంటే మనలో ఉన్నటువంటి మిథ్యాహంకార భావము అనేటువంటిది పెరిగిపోయింది. మనలో ఉన్నటువంటి మిథ్యాహంకార భావం ఎంతగా పెరిగిపోయింది అని అంటే ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తిని మనము యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం. మన కుటుంబ సభ్యుల్నే మనం యాక్సెప్ట్ చేయకుండా అయిపోయాం. సోదరుణ్ణి, ఇద్దరు సోదరుల మధ్య డిఫరెన్సెస్, తండ్రికి కొడుక్కు మధ్య తేడాలు, తల్లికి కొడుక్కి మధ్య తేడాలు, కూతురికి మధ్య తేడాలు, కోడలికి అత్తకి మధ్య తేడాలు, భార్యకి భర్తకి మధ్య తేడాలు, ఇవన్నీ కూడా మిథ్యాహంకార భావన అనేటువంటిది పెరిగిపోయింది. ఎందువల్ల అనంటే ఆత్మ యొక్క పవిత్రమైనటువంటి స్థితిని మనము గ్రహించలేకపోతున్నాం. ఆత్మ చాలా పవిత్రమైంది, కానీ ఈ ఆత్మ చుట్టూ ఉన్నటువంటి ఈ మిథ్యాహంకారము అనేటువంటి ఈ యొక్క పొర చాలా మందంగా తయారైపోయింది. ఎంత మందంగా తయారైంది అంటే ఎవరైనా భక్తుడు వచ్చి ఏదైనా ఒక విషయాన్ని బోధిస్తే ఆ బోధించినటువంటి బోధన ఆ మందపాటి పొరను దాటుకొని ఆత్మ వరకు వెళ్ళట్లేదు. అందుకనే మనకున్నటువంటి మిథ్యాహంకార పొరని పల్సన చేసుకోవాలి. అది పల్సన ఎప్పటికవుతుంది అని అంటే ఎవరో ఇంకా శుద్ధ భక్తుడు రావాలి. ఒక్కొక్క శుద్ధ భక్తుడు నోటి ద్వారా మనం శ్రీమద్ భాగవతాన్ని మనం శ్రవణం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే శుద్ధ భక్తుడి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. శుద్ధ భక్తుడు హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ శుద్ధ భక్తులు శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణ కథని మాట్లాడతారో అప్పుడు కృష్ణ పాద పద్మ ధూళి అనేటువంటిది ఆయన నోటి ద్వారా మన చెవులలోకి వెళ్ళి అది మన హృదయంలోకి ప్రవేశించి అది మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క నిత్యం భాగవత సేవ చేస్తామో అప్పుడు ఈ మిథ్యాహంకార పొర అనేటువంటిది కొంచెం కొంచెంగా తగ్గుతుంది, మందంగా ఉన్నటువంటి మిథ్యాహంకార పొర. సో కొంతమంది భక్తులు చెప్తూ ఉంటే మిథ్యాహంకార పొర తగ్గదు, ఇంకా నేను ఈ దేహాత్మ భావంలోనే ఉంటాను, ఇంకా నేను భౌతికంగానే కర్మలు చేస్తాను, ఇంకా నేను భౌతిక లాభం కోసం అవసరమైతే ఎన్ని మోసాలైనా చేస్తాను, అవసరమైతే కుటుంబ సభ్యులతో కూడా నేను మనస్పర్ధలకి నేను వెళ్తాను, కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టుకుంటాను, కుటుంబ సభ్యులతోటి కూడా హత్యలు లేకపోతే ఎన్ని రకాల తప్పు కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అని అంటే ఇవంతా కూడా మిథ్యాహంకార భావం. ఎవరో కొంతమంది శుద్ధ భక్తులు ఈ మిథ్యాహంక పురాన్ని ఛేదించి లోపలికి వెళ్ళి ఆత్మకి నువ్వు నీ స్థాయి ఇది, నువ్వు ఈ మిథ్యాహంకార పొరని నుంచి బయటికి రావాలి అని ఇలా శ్రీమద్ భాగవతాన్ని చెప్తూ చెప్తుండటం వల్ల ఏదో కొంచెం కొంచెంగా మనకి అర్థమవుతుంది. ఒక ఒక భక్తుడు కొంత పొరని, ఇంకొక భక్తుడు ఇంకొంత పొరని, ఇంకొక భక్తుడు ఇంకొంత పొరని, ఇంకొక భక్తుడు ఇంకొంత పొరని, కొంతమంది భక్తుల ద్వారా వినడం వల్ల మనం కొంచెం కొంచెంగా మిథ్యాహంకార పొరని తగ్గించుకొని ఆత్మ యొక్క ప్యూర్ సోల్ ఏదైతే ఉందో దాని యొక్క నిజస్థితికి మనం తిరిగి రావడము అనేటువంటిది అవసరం. లేకపోతే కనుక ఇలాంటి ఒక మనకి ఇప్పుడు ఏదైతే శ్రీమద్ భాగవతంలో ధర్మరాజు పాలనలో చూస్తున్నాడో అది కలియుగంలో సహజంగా మారిపోయింది. అలాంటి సహజమైనటువంటి పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనము భక్తుల ద్వారా శ్రీమద్ భాగవతాన్ని కృష్ణ కథని వినడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కృష్ణుడికి భక్తియుత సేవ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయి, మిథ్యాహంకారం అనేటువంటిది తగ్గిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు లేకపోవడం వల్ల, ధరిత్రి మీద శ్రీకృష్ణ భగవానుడు లేకపోవడం వల్ల, అంతర్ధానం అయిపోవడం వల్ల ఈ మార్పులన్నీ సంభవించాయి. ఇవన్నీ కూడా ధర్మరాజుకి, ప్రత్యేకించి ధర్మరాజుకి క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 5వ శ్లోకం, కుశశ్రీ మాతాజీ. నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వను గతేంద్రుణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వను గతేంద్రుణాం. లోభాధ్య ధర్మ ప్రకృతిం దృష్ట్వా వాచానుజం నృపః. లోభాధ్య ధర్మ ప్రకృతిం దృష్ట్వా వాచానుజం నృపః. ప్రభుపాదుల వారి భావం. కాలములో
జనసామాన్యము లోభము క్రోధము దంభము మొదలగు దుర్గుణములకు అలవాటు పడగా అట్టి అపశకునములను గావించిన ధర్మరాజు అనుజునితో ఇట్లు పలికెను. ఓకే, అనుజుడు ఇక్కడ ఎవరు అని అంటే భీముడు, భీముడితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఇంకా అర్జునుడు రాలేదు, అర్జునుడు ద్వాపరలో ద్వారకలో ఉన్నారు. సో ద్వారకలో ఉన్నటువంటి అర్జునుడు గురించి కూడా ఇప్పుడు 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 ఆయనకి మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. ఇంకొకటి ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చూస్తున్నాడు. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చూస్తే జనంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, క్రోధము లోభము దంభము దుర్గుణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పతిత జీవుల్లోనే ఉంటాయి. ధర్మరాజు పాలనలో పతిత జీవులు ఉండడం ఎలా సాధ్యమవుతుంది అంటే, ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అంతర్ధానం జరిగిపోయిందో ఇక కలియుగము అనేటువంటిది ఆరంభమైంది. కలి ప్రభావము అనేటువంటిది ఈ యొక్క ధర్మరాజు పాలనలోనే కనిపించడం అనేటువంటిది మొదలైంది. అందుకనే ప్రజల్లో వచ్చినటువంటి మార్పులన్నిటి గురించి కూడా ధర్మరాజే ఆశ్చర్యపోతూ తన సోదరుడైనటువంటి భీముడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భీముడితో ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం చూద్దాం. 6వ శ్లోకం గౌరీమాత. హరే కృష్ణ ప్రభు. యుధిష్ఠిర ఉవాచ. యుధిష్ఠిర ఉవాచ. సంప్రేషితో ద్వారకాయాం జిష్ఠుర్బంధు దిదృక్షయ. సంప్రేషితో ద్వారకాయాం విష్ణుర్బంధు ద్విదృక్షయ. జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. ధర్మరాజు అనుజుడైన భీమసేనునితో పలికెను. మిత్రులను కలుసుకున్నటకు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కార్యక్రమము నెరుగుటకు అర్జునుని నేను ద్వారకా నగరముకు పంపి ఉంటిని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో 7 నెలల క్రితమే వెళ్ళిపోయాడు భీముడితో అంటున్నాడు. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే ద్వారకా వాసుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోమని, వాళ్ళ యొక్క నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటో తెలుసుకోమని తెలుసుకోమని నేను అర్జునుడిని ద్వారకకి పంపించాను. సో ఇంకా ఆయన రాలేదు అని చెప్పేసి అర్జునుడి గురించి ధర్మరాజు ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మంజులా మాతాజీ, మంజులత మాతాజీ. గతా సప్తధునా మాస భీమసేనా తవానుజః. గతా సప్తధునా మాస భీమసేనా తవానుజః. నాయాతి కస్య వాహేతోర్నాహం వేధే ధమంజసా. నాయాతి కస్య వాహనేతోర్నాహం వేధో ధమంజసః. అతడు వెడలిన 7 మాసములైనను ఇంకనూ తిరిగి రాలేదు. అచ్చట వాస్తవముగా ఏమి జరుగుచున్నదో నేను ఎరుగకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా అయితే ఇన్ని రోజులు ఉండరు, వెళ్ళారు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వెళ్ళిన పని ఎప్పుడు అయిపోవాలి. 7 నెలల పాటు ఎందుకున్నాడు, 7 నెలల పాటు ఉన్నాడు అని అంటే అక్కడ అసలు ఎలా ఉందో నాకు మాత్రం అర్థం కావట్లేదు అని ధర్మరాజు చెప్తున్నారు. 8వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్ణ. హరే కృష్ణ ప్రభు. అపి దేవర్షినాదిష్టః సకాలో అయముపస్థితః. అపి దేవర్షినాదిష్టః సకాలో యముపస్థితః. యముపస్థితః యథాత్మనో అంగమా క్రీడం భగవాన్ ఉత్సిత్సృక్షతి. యదాత్మనో అంగమా క్రీడం భగవాన్ ఉత్పిష్టిస్థితి. దేవర్షి నాదుడు సూచించినట్టుగా ఆ దేవదేవుడు తన భూలోక లీలలను పరిసమాప్తము చెందింపనున్నాడా ఏమి? ఆ ఈ సమయము అప్పుడే అరుదించినదా? హరే కృష్ణ. సో దేవర్షి నారదుడు ఆల్రెడీ సూచించాడు. ఏమని చెప్పాడు దేవర్షి నారదుడు? ధర్మరాజుకి చెప్పాడు. ఎప్పుడు? ధృతరాష్ట్రుడి గురించి అడిగినప్పుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడి గురించి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ధృతరాష్ట్రుడు క్షేమంగానే ఉంటాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ ఆయన క్షేమంగా చూసుకుంటాడు. భగవంతుడు అందరినీ క్షేమంగా చూసుకుంటాడు, కానీ ఏదో నీ రక్షణలో వాళ్ళు ఉన్నారు, నా రక్షణలో వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ధృతరాష్ట్రుడు ఆయన పని ఆయన చూసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూలోకంలో అవతరించడానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఆ ఉద్దేశం నెరవేరుతుందో అప్పుడు ఆయన అంతర్ధానం అయిపోతారు. ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇంకా ఈ భూమి మీద నీకు ఎలాంటి పని లేదు. సో అందుకు నువ్వు ప్రిపేర్గా ఉండు
ఆయన వచ్చి ఉన్నప్పుడు ఆయన ఏ పర్పస్ తోటి ఇక్కడికి వచ్చి నిన్ను రాజుగా చేశారో ఆ రాజుగా నువ్వు ఇక్కడ ఉండు, ఆ రాజుగా నువ్వు పాలన చేయి, గొప్పగా పాలన చేయి. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారో అప్పుడు ఇంకా మీ పని అయిపోయినట్టే భూమి మీద అనేటువంటి విషయం తెలియజేస్తుంది. అది తెలియజేసినటువంటి విషయం ఇప్పుడు ధర్మరాజుకి గుర్తొచ్చింది. ఏమిటి, అర్జునుడు ఇంతకాలం నుంచి రాలేదు, ఏమైనా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూలోకం మీద చేయాల్సినటువంటి లీలలని ఇంకా పరిసమాప్తి చేసేశారా, ఇంకా ఆయన లీలలు ఇప్పుడు ఏం లేవా, అందుకనే అర్జునుడు ద్వారకలోనే ఉండిపోయారా, ఇంకా ఎందుకు ఇంతకాలంగా రాలేదు అనేటువంటిది ఆయన మనసులో కలిగినటువంటి ఆలోచన. నెక్స్ట్ అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యస్మాన్నః సంపదో రాజ్యం ధారాః ప్రాణాః కులం ప్రజాః. యస్మన్నః సంపదో రాజ్యం దానా ప్రాణ కుల కులం ప్రజః. ఆసన్ సపత్న విజయో లోకశ్చాయదనుగ్రహాత్. ఆసన్ సప్నత్న విజయో లోకశ్చ యదనుగ్రహాత్. మన రాజ్య సంపద చక్కని భార్యలు ప్రాణములు సంతానము ప్రజాధిపత్యము శత్రువులపై జయము ఉద్భవలోకములందు భావివాసము ఆ పరమ పురుషుని కారణముననే సాధ్యపడినవి. మన ఏడ ఆ దేవదేవుని నిర్హేతుక కారణయే కరుణయే దీనికంతటికి కారణమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒక శుద్ధ భక్తుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. ధర్మరాజు ఇంతకాలం సస్యశ్యామలంగా తన రాజ్యం మొత్తాన్ని కూడా పాలిస్తూ వచ్చారు, ఎవరికి ఎలాంటి లోటు లేదు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది, నా శక్తి సామర్థ్యాల వల్ల ఇవన్నీ చేశాను, నేను గొప్పగా పాలన చేశాను కాబట్టి రాజ్యం మొత్తం ఇంత గొప్పగా ఉంది అని అంటలేదు. ఎందుకంటున్నారు, మనం మంచిగా ఉన్నాము అని అంటే దానికి కారణం భగవంతుడి యొక్క కృప మాత్రమే అనేటువంటి విషయాన్ని ఆయన అంగీకరిస్తున్నారు. అంటే ఇంతకాలం శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క కృప వలన మనం అందరం కూడా క్షేమంగా ఉన్నాము, మనం అందరం కూడా గొప్పగా ఉన్నాము, మన రాజ్యంలో ఎలాంటి లోటు లేదు అనేటువంటి విషయాన్ని ధర్మరాజు ఒప్పుకుంటున్నారు. కానీ అసురుడు ఏం చేస్తాడు, అసురుడు శ్రీకృష్ణుడు అనేటువంటి మాటను మాత్రం పక్కన పెడతాడు, మిగిలిందంతా నా వల్లనే జరిగింది, మిగిలిందంతా నా నేనే కారణము అని అనుకుంటాడు. అదే ఒక గొప్ప భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. అభక్తుడు ఎవరైతే కృష్ణుడు ప్రభావంతో కృష్ణుడు యొక్క కృపతోటి మాత్రమే జరిగింది అని అనుకోడో అలాంటి వాడిని అసురుడు అని అనుకుంటాం. ఎందుకంటే జరిగిన దానికి మొత్తానికి కూడా నేనే కారణము అని అనుకోవడం అనేటువంటిది అసుర స్వభావం. ఇప్పుడు చూస్తే హిరణ్యకశిపుడు చూడండి, హిరణ్యకశిపుడికి భగవంతుడిని నేనే అనేటువంటి విషయాన్ని ప్రకటించుకున్నాడు. ఈ ప్రకృతి మీద ఆధిపత్యాన్ని చలాయించాలి అని అనుకుంటాడు అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ ప్రకృతి మీద ఆధిపత్యము అనేటువంటిది తన సొంత శక్తి సామర్థ్యాలతో మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకుంటాడు ఈ యొక్క అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి చరిత్రలో ఏ విధంగా నశించిపోయారు, ఏ విధంగా వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అవతరించి మరీ శిక్షించారు అనేటువంటి విషయం మనం అనేక సందర్భాల్లో ఇంతకు ముందే చూసాం. ఇప్పుడు ధర్మరాజు యొక్క ఆలోచన విధానం అలా లేదు. ధర్మరాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నారు, మనకున్నటువంటి ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప వల్లనే జరిగింది, ఇప్పుడు ఇది లేదు అని అంటే ఆయన కృప లేదు అని అర్థం. అంటే భక్తుడు చివరికి తన ప్రార్థన చేయగలగడానికి కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడే అని అనుకుంటాడు. అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మకి కూడా భగవంతుడే మనకి ప్రేరణ ఇస్తున్నారు, మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క కరుణ కృప అనేటువంటిది మన మీద లేకపోతే మనం ఏమి చేయలేము. మనం పొందుతున్నటువంటి సుఖమైనా, మనం పొందుతున్నటువంటి కష్టమైనా, ఏదైనా సరే శ్రీకృష్ణ భగవానుడి కృప వల్ల మాత్రమే జరుగుతుంది అనేటువంటిది భక్తుడు చాలా గొప్పగా తెలుసుకోగలుగుతాడు. భక్తుడు తెలుసుకున్నంతగా ఎవరూ తెలుసుకోరు. మనం చూస్తే చివరికి ఒక భక్తుడు భక్తియుత సేవ చేయటానికి కూడా భగవంతుడి యొక్క కృప కావాలి. ఎంతమంది శ్రీమద్ భాగవతాన్ని వినలేకపోతున్నారు, దానికి కూడా భగవంతుడి యొక్క కృప వాళ్ళ మీద ఉండాలి. ఎంతమంది
అందరం మనం ఏకాదశి మనం ఈరోజు చేశాం. ఎంతమంది ఏకాదశి చేయగలుగుతున్నారు, ఎంతమంది ఏకాదశి చేయలేకపోతున్నారు? ఎందుకు ఏకాదశి నాడు పూర్తిగా భక్తియుతంగా ఉండలేకపోతున్నారు? దానికి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ అనేటువంటిది మన మీద అవసరం. అంటే ఎవరైనా వ్యక్తులు భక్తిలోకి రాలేదు, ఎవరైనా వ్యక్తులు భక్తియుత సేవను చేయలేకపోతున్నారు అని అంటే భగవంతుడు వాళ్ళని చూస్ చేసుకోలేదు, ఎన్నుకోలేదు. భగవంతుడు తోటి భగవంతుడితోటి పిలవబడలేదు వాళ్ళు ఈ భాగవతం వినడానికి, లేకపోతే భక్తియుత సేవ చేయడానికి. కాబట్టి అలాంటి వ్యక్తుల మీద భగవంతుడి యొక్క కరుణే లేదు. మనం చూస్తే ధ్రువ మహారాజు ఎంతో గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి ధ్రువ మహారాజు తన నోటితోటి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు శ్రీకృష్ణ భగవానుడు చూసిన తర్వాత కూడా. తనకి కనీసంగా దండవత్ ప్రణామం చేయాలి అనేటువంటి విషయం కూడా తెలియలేదు. తనకి భగవంతుణ్ణి ప్రార్థించటం కూడా తెలియలేదు. భగవంతుడికి ఉన్నతమైనటువంటి శ్లోకాన్ని ఒకటి మాట్లాడి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఏం జరిగింది, ధ్రువ మహారాజు యొక్క నెత్తి మీద ఎప్పుడైతే భగవంతుడు తన శంకుతోటి టచ్ చేశారో అప్పుడు ధ్రువ మహారాజు నోట్లో నుంచి మాటలు స్టార్ట్ అయ్యాయి. అంటే భగవంతుడు కృప లేకపోతే మనం భక్తియుత సేవ కూడా చేయలేము. భగవంతుడు కృప లేకపోతే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం ముందు నిలబడి కనీసంగా మనం ఒక కీర్తన కూడా చేయలేము, మనం ఒక పాట కూడా పాడలేము, మనం ఒక ప్రేయర్ కూడా చేయలేము. సో అది భగవంతుడి మీద ఆధారపడతాడు. భగవంతుడు సెంటర్గానే ఏదైనా సరే చేస్తాడు ఒక భక్తుడు. అదే ధర్మరాజు కూడా ఇక్కడ అంటున్నారు. ఇంతకాలము భగవంతుని కేంద్రంగా ఉంచుకొని తను చేసినటువంటి కర్మలన్నిటికీ కూడా భగవంతుడికే ఆ క్రెడిట్ని ఇచ్చేస్తున్నారు ధర్మరాజు. అది భక్తుడి యొక్క గొప్పతనం. భక్తుడు తను సాధించినటువంటి ప్రతిదానికి కూడా క్రెడిట్ శ్రీకృష్ణ భగవానుడికి ఇస్తారు. అందుకని మనం ఎవరైనా సరే ఎవరినైనా సరే పొగిడినా కానీ అది నా గొప్పతనం కాదు, గురువుల యొక్క కృప లేకపోతే కృష్ణుడి కృప, కృష్ణుడికి అప్పచెప్పేస్తాం. పరంపరానుగతంగా మనం ఏదైతే జ్ఞానాన్ని పొంది, మనం ఏదైతే జ్ఞానాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, ఆ జ్ఞానం అలా మాట్లాడుకోవడానికి కృప ఎవరు అనంటే కృష్ణుడు. కానీ మనం డైరెక్ట్గా కృష్ణుడికి పాస్ చేయలేము. ఎందుకంటే ఆ జ్ఞానం పరంపరానుగతంగా వచ్చింది కాబట్టి పరంపరానుగతంగానే మళ్ళీ కృష్ణుడి వరకు పంపించాలి. మన దండవత్తైనా, మన నమస్కారమైనా, మన పూజ అయినా, మన అర్చన అయినా, మన యొక్క భక్తియుత సేవ అయినా సరే గురువు మాధ్యమం ద్వారానే కృష్ణుడి వరకు వెళ్ళాలి. ఎందుకంటే కృష్ణుడికి సంబంధించినటువంటి విజ్ఞానము గురువు మాధ్యమం ద్వారానే మనం పొందుతున్నాం కాబట్టి. సో ఈ విధంగా భక్తుడు కృష్ణ భగవానుడికి అంకితం చేసేస్తారు ప్రతిదీ కూడా. అందుకని మనం అందరం కూడా కృష్ణార్పణం అని. అయితే కృష్ణుడు మాత్రం ఊరుకుంటారా? ఆయన కూడా గొప్ప గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి. కృష్ణుడి యొక్క గుణగణాల నుంచే భక్తులకు వస్తాయి. ఎందుకంటే ఎవరైతే శుద్ధ భక్తుడుగా మారుతారో ఆ శుద్ధ భక్తుడు కృష్ణుడి యొక్క లక్షణాలు కృష్ణ భక్తులకు కూడా వస్తాయి. అంటే మనకున్నటువంటి ఏ చిన్నపాటి కొంచెం మంచి గుణమైనా, ఇంకొకళ్ళకి మనం క్రెడిట్ ఇచ్చేటువంటి గుణమైనా ఏదైనా సరే అది కృష్ణుడి నుంచి పొందినటువంటిదే మనం. అందుకనే కృష్ణుడు కూడా ఏ ఘనతకైనా సరే తన భక్తుడికే ఇచ్చేస్తాడు క్రెడిట్. మనం చూస్తే మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించారు అని అంటే దానికి కారణం శ్రీకృష్ణ భగవానుడు, కానీ దాని ఘనతను మాత్రం అర్జునుడికి ఇచ్చేశారు. ఈ విధంగా భక్తుల మాధ్యమం ద్వారానే ఆయన కర్మలు చేపిస్తారు, భక్తుల మాధ్యమం ద్వారానే ఆయన అన్ని చేస్తారు. ఎంత గొప్ప కీర్తినైనా ప్రతిష్టనైనా తన భక్తుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఇది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి క్రెడిట్ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి. భక్తుడు భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు భక్తుడికి అర్పిస్తాడు గొప్ప కీర్తిని, గొప్ప ప్రతిష్టని, పేరుని, అన్నిటినీ కూడా భక్తుడికి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే ధర్మరాజు పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే కృష్ణుడికే అర్పించేశారు తను సాధించినటువంటి ప్రతి ఘనతని, తన రాజ్యంలో ఉన్నటువంటి మంచి మొత్తాన్ని కృష్ణుడి వలనే జరిగింది అని అనుకుంటున్నారు. నెక్స్ట్ పదవ శ్లోకం సూర్యకుమారి మాతాజీ. పశ్యోత్పాతాన్న రవ్యాఘ్ర దివ్యాన్ భౌమాన్ సదైహికాన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.
పశ్యోత్పాతాన్ నర వ్యాఘ్రా దివ్యాన్ భౌమాన్ సదైహికాన్ దారుణాన్ దారుణాన్ సంశతో అధూరా భయం నో బుద్ధి మోహనం దారుణాం సంసతో అధూరా భయం నో బుద్ధి మోహనం హరే కృష్ణ ప్రభు ఓ నరవ్యాఘ్ర గ్రహ ప్రభావములు భూలోక కర్మలు దేహబాధల కారణమున సంభవించడి దారుణమైన ఉత్పాతములు ఎన్ని కలుగుచున్నవో ఒక్కమారు గాంచుము అవన్నీను బుద్ధిని మోహింపజేయుచు రాబో విపత్తును సూచించుచున్నది జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నింటినీ కూడా మన బుద్ధి నశింపజేయకపోవడం వల్ల మన బుద్ధి మోహానికి గురి అవడం వల్ల ఇవంతా కూడా జరుగుతుంది. ఈ విపత్తును నేను చూడుస్తున్నాను. భీముడిని ఉద్దేశించి ఇక్కడ నరవ్యాఘ్రమ అనేటువంటి మాట అంటే నరరూపంలో ఉన్నటువంటి పులి అని మాట్లాడుతున్నారు. అంటే అంత వీరుడు అనమాట భీముడు, బలవంతుడు. సో వ్యాఘ్రానికి ఉండాల్సినటువంటి బలం అనేటువంటిది భీముడికి ఉంది కాబట్టి నరవ్యాఘ్రమ అనేటువంటి పదంతో మాట్లాడుతున్నారు. అంటే భౌతిక విశ్వంలో ఎవరైనా సరే క్లేశాలకి గురి అవ్వాల్సిందే. కష్టాలకి గురి అవ్వకుండా భౌతిక విశ్వంలో ఎవరు ఉండరు. ఎవరైనా నేను భౌతిక విశ్వంలో ఉన్నాను సుఖంగా ఉన్నాను అంటే మాత్రం అది అబద్ధం. ఎందుకంటే భౌతిక విశ్వం అంటేనే దుఃఖాలయం. దుఃఖాలయంలో దుఃఖాలు లేకపోతే ఇంకా ఏమి ఉంటాయి? ఇంకా ఏమీ ఉండవు, దుఃఖాలు మాత్రమే ఉంటాయి. కానీ మనమందరం ఏమనుకుంటున్నాము అని అంటే మనం సుఖంగా ఉన్నాము అని అనుకుంటాం. మనం అత్యాధునిక వైద్య శాస్త్రం అనేటువంటిది పురోగతి చెందింది కాబట్టి ఎంత గొప్ప రోగం వచ్చినా కానీ మనం నయం చేసుకుని బ్రతకచ్చు అని అనుకుంటున్నాం. ఎంత ఆధునిక యంత్ర పరికరాలు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప డాక్టర్స్ ఉన్నా కానీ చిన్న చిన్న రోగాలకు కూడా కొంతమంది రోగం నయం అవ్వక చనిపోయేటువంటి పరిస్థితులు. అలానే పెద్ద పెద్ద రోగాలు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి వైద్యము లేకుండానే వాళ్ళు కూడా బ్రతికి బయటపడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కారణము భగవంతుడు వాళ్ళ కర్మానుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీవితాన్ని ఇస్తున్నారు. అంతేకాని మనం ఏదో ఆధునిక శాస్త్ర అభివృద్ధి చెందింది కాబట్టి మనం కొంతమందిని బతికిస్తున్నాం, కొంతమందిని బతికించలేకపోతున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ కారణము భగవంతుడే. అలాంటి భగవంతుడు మనం మర్చిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మనము బుద్ధి లోపించినట్టు, మన బుద్ధి మోహగ్రస్తమైనటువంటి స్థితి. ఎప్పుడైతే మన బుద్ధి మోహగ్రస్తం అయిపోయిందో అప్పుడు మనము భగవంతుణ్ణి పక్కన పెట్టేస్తాం, భగవంతుడి గురించి ఆలోచించాం, చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఇలా భౌతిక భావంలోనే చేస్తాము, దేహాత్మ భావంలోనే చేస్తాము, మనకి భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి భావంలోనే మన కర్మలన్నీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది విపత్తులకి కారణమవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నామో అప్పుడు మనకి భయం అనేటువంటిది ఉండదు. ఒక తండ్రి చేతిలో ఉన్నటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడిని పైకి ఎగరేసి పట్టుకుంటున్నా కానీ పిల్లవాడు నవ్వుతూనే ఉంటాడు, ఏడవడు. ఎందుకంటే ఆ పిల్లవాడు తండ్రిని ఆశ్రయించి ఉన్నాడు, తండ్రి మీద అంత నమ్మకం. తండ్రి నన్ను కింద పడేస్తాడు అని ఆయన అనుకోడు, తండ్రి నన్ను తప్పకుండా పట్టుకుంటాడు అని అనుకుంటాడు. అందుకని తండ్రి పైకి కిందికి ఎగరేస్తుంటే పిల్లవాడు చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటాడు. సో ఆ విధంగా తండ్రి ఆశ్రయంలో ఉన్నటువంటి పిల్లవాడిలాగా మనం కూడా ఎప్పుడైతే కృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయంలో ఉన్నామో అప్పుడు మనకు కూడా ఎలాంటి భయాలు ఉండవు, ఎలాంటి విపత్తులు మనకు ఉండవు. తండ్రి ఏ విధంగా పిల్లవాడిని కాపాడుతాడో ఆ విధంగా కృష్ణుడే మనల్ని కూడా కాపాడుతాడు. మనకున్నటువంటి అన్ని రకాల క్లేశాలని దూరం చేసేటువంటి బాధ్యత శ్రీకృష్ణ భగవానుడు తీసుకుంటారు. కాబట్టి మన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అనంటే కృష్ణుడికి భక్తియుత సేవ, కృష్ణుడికి ప్రియమైనటువంటి పుత్రుడుగా మనం మారాలి, కృష్ణుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా మనం మారాలి. అది నిర్హైతుకి అప్రతిహత, అహైతుకి అప్రతిహత. ఎప్పుడైతే అహైతుకి అప్రతిహత మనము భక్తి చేస్తామో అప్పుడు కృష్ణుడు మనల్ని ప్రేమిస్తారు. కృష్ణుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది మనకి రివీల్ అవుతుంది. అప్పుడు కృష్ణుడి ప్రొటెక్షన్ లో మనం ఉంటాము, మనకి ఎలాంటి భయము కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం రాధారాణి మాత. ఊర్వక్షి బాహవో మహ్యం స్ఫురంత్యంగా పునః పునః. హరే కృష్ణ ప్రభుజీ. ఊర్వక్షి బాహవో మహ్యం స్ఫురంత్యంగా పునః పునః. వేపదుశ్చాపి హృదయే ఆరాధాస్యంతి విప్రియం.
वेपदुश्चापि हृदये आराधास्यन्ति विप्रियं। నా దేహమందలి ఎడమ భాగము ఉరువులు కన్నులు భుజములు మాటి మాటికి అదురుచున్నవి, భయముచే హృదయము తీవ్రముగా కంపించున్నది. ఇవి అన్నీ అవాంఛితములైనవి కలుగుచున్నట్లుగా సూచిస్తున్నది. హరే కృష్ణ ప్రభు. కొన్ని అపశకునాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ధర్మరాజుకి స్వయంగా తన శరీరంలో కలుగుతున్నటువంటి మార్పుల గురించి మాట్లాడుతున్నారు. తనకి ఎడమ భాగము ఉరువులు కన్నులు భుజములు మాటి మాటికి అదురుతూ ఉన్నాయి. ఒక ఒక మగ పురుషుడికి ఎడమ పక్క అదిరితే అప్పుడు అది అది అమంగళకరం, అంటే ఏదో కీడు 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 జరగబోతుంది అనేటువంటిది ఎడమ పక్క అదిరినప్పుడు మనకు అర్థమవుతుంది. అదే ఒకవేళ స్త్రీకి కనుక ఎడమ పక్క అదిరింది అనుకోండి, అది మంగళకరం, ఏదో మంచి జరగబోతుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మనం చూస్తే రుక్మిణీదేవి కృష్ణుని ప్రేమిస్తుంది, గోపాలుణ్ణి ప్రేమిస్తుంది. కృష్ణుని ప్రేమించినటువంటి రుక్మిణీదేవి కృష్ణుని వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది. కృష్ణుడికి ఒక లవ్ లెటర్ రాసి పంపిస్తుంది ఒక బ్రాహ్మణుడి ద్వారా. ఆ లవ్ లెటర్ అందుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందుకున్నాడో లేదో రుక్మిణికి తెలియదు. ఎందుకంటే బ్రాహ్మణుడు కృష్ణుడికి ఆ ప్రేమలేఖ ఇచ్చిన తర్వాత నేను కృష్ణుడికి ఇచ్చాను అని తిరిగి వచ్చి చెప్పలేదు రుక్మిణీదేవికి. అందుకని రుక్మిణీదేవికి తెలియదు పాపం అసలు నేను పంపించినటువంటి ప్రేమలేఖ కృష్ణుడికి అందిందా లేదా అనేటువంటి విషయం కూడా తెలియదు పాపం రుక్మిణికి. కానీ ఇంకో పక్క తన సోదరుడైనటువంటి రుక్మి శిశుపాలుడితోటి వివాహానికి ఏర్పాటు చేశాడు. సో శిశుపాలుడితోటి వివాహానికి సిద్ధం అవుతున్నటువంటి సమయంలో రుక్మిణీదేవి ఎడమ కన్ను ఎడమ కాలు ఎడమ చెయ్యి అదరడం అనేటువంటిది జరిగింది. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది. అంటే రుక్మిణీదేవికి ఎడమ వైపు అదిరినప్పుడు రుక్మిణీదేవి ఏమనుకున్నారు అని అంటే ఏదో మంచి జరగబోతుంది, శ్రీకృష్ణ భగవానుడు రాబోతున్నారు, నన్ను ఈ ఇష్టం లేని వివాహం నుంచి నన్ను తీసుకెళ్ళిపోయి నన్ను వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి విషయం రుక్మిణీదేవికి ముందుగానే అర్థమైపోయింది తన శరీరంలో తనకి ఎడమ పక్క అదరడం వల్ల. సో ఇప్పుడు ధర్మరాజుకి ఎడమ పక్క అదురుతుంది. ధర్మరాజుకి ఎడమ పక్క అదురుతుంది అని అంటే కీడు సంభవించబోతుంది అనేటువంటిది ఇక్కడ సంకేతం. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం రామకృష్ణ ప్రభు. శివై శోధ్యంత్యమాధిత్యం అభిరౌత్యానలానన శివై శోధ్యంతం ఆదిత్యం అభిరౌత్యానలానన మామంగసారమేయో మామంగసారమేయో అయమభి రేభత్యభిరువద్ మామంగసారమేయో అయమభి రేభత్యభిరువద్. ఓ భీమసేన, ఏ విధముగా ఆడనక్క ఉదయించు సూర్యుని గాంచి రోధించుచు నిప్పులు గ్రక్కుచున్నదో, శునకము ఏ రీతి నిర్భీతిగా నన్ను గాంచుచు మురుగుచున్నదో ఒక్క మారు గాంచుము. నన్ను చూసి శునకం కూడా అరుస్తుంది. అలానే ఆడనక్క సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో సూర్యుని చూసి కూడా అరుస్తుంది. ఈ రెండు కూడా కీడుకి తలపెట్టేటువంటి శకునాలు, అపశకునాలు. సో ఇలాంటి అపశకునాలను ఎలా జరుగుతున్నాయో చూడు అని భీమసేనుడికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన అర్జునుడు రాలేదు అనేటువంటి చింతల్లో ఉన్నారు. అందుకనే వీటన్నిటిని కూడా రిలేట్ చేసుకుంటున్నారు. అర్జునుడు రాకపోవడానికి, ఇలాంటి అపశకునాలన్నీ తన రాజ్యంలో జరగడానికి ఏమైనా కామన్ కారణం ఉందా అనేటువంటిది ఆయనకి డౌట్. నెక్స్ట్ 13వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. శస్తా కుర్వంతి మాం సవ్యం దక్షిణం పశవోపరే శస్తాః కుర్వంతి మాం సవ్యం దక్షిణం పశవో అపరే వాహాంశ పురుష వ్యాఘ్ర లక్షయే రుధతో మమ వాహాంశ పురుష వ్యాఘ్ర లక్షయే రుధతో మమ. హరే కృష్ణ ప్రభుజీ. భీమసేన, ఓ పురుష వ్యాఘ్ర, గోవుల వంటి ప్రయోజనకరమైన జంతువులు నా ఎడమ వైపుగా వెడుచుండగా గార్ధపములు వంటి హీన జంతువులు నాకు ప్రదక్షిణలు గావించుచున్నవి.
నా అశ్రములు నన్ను గాంచినంతట రోధించుచున్నట్లుగా గోచరించుచున్నవి. గోవులు మనకి ఎడమ వైపు నుంచి పాస్ అవ్వకూడదు, అది కూడా కీడు. ఓకే, అంటే మనము గోవుల్ని దాటుకొని వెళ్ళేటప్పుడు కూడా మన ఎడమ వైపు గోవులు ఉండకూడదు, మన కుడివైపు గోవులు ఉండాలి. సో ఆ విధంగా మనం చూసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో గార్ధవములు అంటే గాడిదలు, హీన జంతువులు నాకు ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. తర్వాత నన్ను చూసి నా అశ్వములే రోధిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అశ్వాలు కూడా ఒకవేళ ధర్మరాజు ఎక్కడికన్నా ప్రయాణం అయ్యి వెళ్ళాలి అనుకున్నాడు అనుకో, ధర్మరాజు ప్రయాణం అయి వెళ్తే కీడు జరుగుతుంది అనేటువంటి భావనలో అశ్వాలు కూడా వాటికి సహకరించట్లేదు. అది ఇక్కడ తెలియజేస్తారు. 14వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. మృత్యుదూత కపోతోయం ఉలూకః కంపయన్ మనః. మృత్యుదూత కపోతోయమూలూకః కంపయన్ మనః. అత్యులూకశ్చ కుహ్వానై విశ్వం వైశూన్య మిచ్యతః. అత్యులూకశ్చ కుహ్వై నైర్విశ్వం విశ్వం వైశాన్య మిచ్చతి. ఒకమారు వీక్షింపుము, ఈ పావురము యమదూత వలె నున్నది. గుడ్లగొబ్బులు వాటి శత్రువులైన కాకులు కోతలు నా హృదయమును కంపించి చేయుచున్నవి. అవన్నీ విశ్వమును శూన్యమును కావింపు కోరినట్లుగా గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఏదో ప్రళయం సంభవించబోతుంది అనేటువంటి భావన ఆయనకి కలుగుతుంది. పావురాన్ని చూస్తే యమదూతలాగా అనిపిస్తుంది ఆయనకి. తర్వాత గుడ్లగోబులు వాటి శత్రువులైనటువంటి కాకులు కోతలు నా హృదయమును కంపింపజేయుచున్నాయి. అంటే కాకులు ఎక్కువగా అరవడం అనేటువంటిది కూడా అపశకులం. సో ఇక్కడ గుడ్లగోబులు కాకులు అవి కూడా అరుస్తున్నాయి. సో అవి కూడా అరుపులు చూస్తుంటే నా హృదయమే కంపించిపోతుంది. అంటే అంత భయంకరంగా ఉంది వాతావరణం మొత్తం కూడా. ఈ విశ్వాన్ని శూన్యం చేయబోతున్నాయా ఏంటి అనేటువంటి సింప్టమ్స్ ఆ యుగం ఆ సమయంలో ధర్మరాజుకి తన రాజ్యంలో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గౌరీమాత. ధూమ్రాదిశ పరిదయః కంపతే భూసహాద్రిభిః. ధూమ్రాదిశ పరిదయః కంపతే భూసహాద్రిభిః. నిర్ఘాతశ్చ మహాంస్తాత సాకంచ స్తనయితృభిః. నిర్ఘాతస్య మహంస్తాత సాకం స్తన ఇత్యుభి. హరికృష్ణ ప్రభుజీ, పొగ ఏ విధముగా ఆకాశమును ఆవరించుచున్నదో గాంచుము, భూమి పర్వతములు కంపించుచున్నట్లుగా గోచరించుచున్నవి, మేఘరహితముగా వినవచ్చుచున్న ఉరుముల ఒకమారు ఆలకింపము, నీలాకాశమున కానవచ్చుచున్న మెరుపులను వీక్షింపము. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఇలాంటి ఒక పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. మేఘాలు లేకుండానే ఉరుములు, మేఘాలు లేకుండానే మెరుపులు ఇలాంటివి. తరువాత పర్వతాలు కంపిస్తున్నాయి, అంటే భూకంపాలు కూడా వస్తున్నాయి, అక్కడక్కడ భూమి కూడా కంపిస్తుంది. సో ఆకాశం అంతా కూడా చూడు ఏ విధంగా ఆవరించిపోయి ఉన్నదో. భూమి పర్వతాలు అన్ని కూడా కంపిస్తూ ఉన్నాయి, మేఘాలు లేకుండగానే వినవస్తున్నటువంటి ఉరుములు ఆలకింపు, నీలి ఆకాశమున కనిపిస్తున్నటువంటి మెరుపులని చూడు అని భీముడికి తెలియజేస్తున్నారు. అంటే భీముడితో చర్చిస్తున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం అశ్రుగ్వర్షంతి జలదా భీవత్సమివ సర్వతః. భావము, సర్వత్ర ధూళిని విరజిమ్మి అంధకారమును కలగజేయుచు గాలి తీవ్రముగా వీచుచున్నది. రక్తమయమైన బీభత్సములతో మేఘములు సర్వత్రా వర్షించుచున్నవి. అరే కృష్ణ ప్రభుజీ, వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే గాలి వానలు వస్తాయో అలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. కానీ ఇక్కడ వస్తున్నటువంటి గాలి వానల్లో గాలితో పాటు దుమ్ము బాగా లెగుస్తుంది. పూర్తిగా వాతావరణం మొత్తం కూడా దుమ్ముతో కూడిపోయి ఉంది. అంటే మొత్తం కూడా దుమ్ముతోటి మేఘావృతం అయిపోయింది అనమాట. పైగా వర్షం కురుస్తుంది, కానీ వర్షం నీళ్లతో కురవట్లేదు, రక్తంతో కురుస్తుంది. రక్తపు వర్షం అనేటువంటిది పడుతుంది. సో ఇదంతా చూస్తే కూడా ఏదో కీడు సంభవిస్తుంది అని ధర్మరాజుకి అర్థమవుతుంది. నెక్స్ట్ 17వ శ్లోకం మంజులత మాధ. సూర్యం హత ప్రభం పశ్య గ్రహమర్థం మితో దివి.
సూర్యం హతప్రభం పశ్యా గ్రహమర్ధం మిథో దివి ససంకులైర్భూత గణైర్జ్వలితే ఇవ రోదసీ ససంకులైర్భూత గణైర్జ్వలితే ఇవ రోదసీ సూర్యకిరణ ప్రభలు తగ్గిపోచున్నవి గ్రహములు ఒకదానితోనొకటి కలహించుచున్నట్లుగా గోచరించుచున్నది కలవరపడిన జీవులు దహింపబడుచు రోధించుచున్నారు హరే కృష్ణ ప్రభుజీ సూర్యకిరణాల యొక్క ప్రభావం కూడా తగ్గిపోయింది యాక్చువల్గా సూర్యుడు మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి భగవంతుడు స్వయంగా సూర్యుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు యొక్క శరీరంలో ఒక భాగం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారో సూర్యుడు యొక్క శక్తి కూడా సన్నగిల్లిపోయింది అందుకనే సూర్యుడు కూడా తన కిరణాలని అంత ప్రభావం చూపించలేకపోతున్నారు ఎప్పుడైతే మనందరం కూడా పూర్తి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి అని అంటే సూర్యుడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సూర్యకిరణాలు లేకుండా మనందరం ఆరోగ్యంగా ఉండలేము అంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ అనారోగ్యాలకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఎందుకు అని అంటే సూర్యకిరణాల యొక్క ప్రభావం లేదు డి విటమిన్ లోపించేస్తుంది అన్నమాట సో అది ఇక్కడ ఏర్పడుతుంది మన కలియుగంలో అదే జరుగుతుంది ఇప్పుడు ప్రతి వ్యక్తికి డి విటమిన్ ప్రాబ్లం డి విటమిన్ ప్రాబ్లం లేకుండా ఎవరూ లేరు సో అలాంటి పరిస్థితులు ద్వాపర యుగంలోనే ధర్మరాజు సమయంలో కనిపిస్తున్నారు నెక్స్ట్ 18వ శ్లోకం లక్ష్మీ మాతాజీ ఆత్మకూరు మాతాజీ నభ్యో నదాశ్చక్షుభిత సరాంసి చ మనాంసి చ నభ్యో నదాక్ష భిక్షి క్షుభీక్షిత సరాంసి చ మనాంపి చ న జ్వలత్యగ్ని రాజ్యేన కాలోయం కిం విధాస్యతి న జ్వలగ్ని రాజ్యేన కాలోయం కిం విధాస్యతి నదులు నదులు నదములు సరస్సులు మనస్సు మొదలగునవి అన్నియును కలతకు చెందుతున్నవి ఆద్యము అగ్నిని జ్వలింపజేయటలేదు ఇది ఎట్టి సాధారణ కాలము ఇది ఎట్టి అసాధారణ కాలము ఇంకా ఏమీ జరగనున్నదో అని భయపడుతుంది హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు సో ఇంకా నదులు సరస్సులు మనస్సు మొదలగున అన్ని కూడా కలతకి గురి అవుతున్నాయి అంటే నదులన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి కలతకు గురి అయినప్పుడు ఏమవుతుందంటే అలజడి ఎక్కువగా ఉంటుంది సో సముద్రాలలో కూడా ఎక్కువగా అలలు వస్తున్నాయి తర్వాత అగ్ని ఆద్యము అగ్నిని జ్వలింపజేయటం లేదు సో అగ్ని కూడా రగలటం లేదు నెయ్యి వేసినా అగ్ని రావడం లేదు సో ఇవన్నీ కూడా ఏమిటి అసాధారణ కాలం ఇలాంటి ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి ఇంకా ఏమొచ్చింది ఇంకా ఏం జరగబోతున్నాయి ఇవి కాక అని ఆయన మాట్లాడుతున్నారు నెక్స్ట్ 19వ శ్లోకం న పిబంతి స్తనం వత్సాన్ న దుహ్యంతి చ మాతరః రాధారాణి మాతాజీ మల్లేశ్వరి మాతాజీ హరే కృష్ణ ప్రభు న పిబంతి స్తనం వత్స్యా న దుహ్యంతి చ మాతరః రుదంత్యాశ్రుముఖాఘావో దూడలు ఆవు పొదుగును నోట పెట్టలేదు గోవులు కూడా క్షీరము నసుకటలేదు అశ్రుపూర్ణ నయములతో నిలిచి అవి రోధించుచున్నవి పచ్చిక బయళ్ళ యందు వృషభములు ఆనందము నలగ వసగటలేదు హరే కృష్ణ దూడలు పాలు కూడా తాగట్లేదు సో యాక్చువల్గా మనం చూస్తే మనందరికీ కూడా ఆవు నుంచి పాలు ఎలా వస్తాయి అని అంటే ముందు ఒక దూడను పంపించి దూడతోటి కొంచెం తాపిస్తే అప్పుడు ఆవు పాలను ఇస్తుంది సో ఎప్పుడైతే దూడలే ఆవు పాలు తాగడానికి నిరాకరించేసాయో అప్పుడు ఈ సమస్త సృష్టిలో ఆవులన్నీ కూడా ఇక పాలు ఇవ్వడం అనేటువంటిది జరగదు ఎప్పుడైతే ఆవులు పాలు ఇవ్వలేదో మనందరం కూడా ఆవు పాల మీదనే ఆధారపడి బ్రతకాల్సినటువంటి వాళ్ళము మనందరికీ కూడా ఆహారం కొరవు అయిపోతుంది మనందరం కూడా ఆరోగ్యంగా ఉండలేము కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దూడలు కూడా పొదుగును నోట్లతో పట్టుకోవడం లేదు గోవులు కూడా క్షీరమును ఇవ్వడం లేదు అశ్రుపూర్ణ నయనములతో నిలిచి అవి రోధించుచున్నవి ఈ ఆవులు కూడా ఏడుస్తున్నాయి పచ్చిక బయళ్ళ యందు వృషభములు ఆనందమును కొనడలేదు వాటిని మంచిగా పచ్చిక బయళ్ళలో ఉంచినా కానీ వాటికి ఎలాంటి ఆనందము లేదు జనరల్గా అయితే ఆవుల్ని తీసుకెళ్ళి పచ్చిక బయళ్ళలో వదిలేస్తే చక్కగా తింటూ ఉంటాయి కానీ అవి తినడానికి కూడా అవి నిరాకరిస్తున్నాయి నెక్స్ట్ 20వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ
దైవతాని రుహంతి వా స్వీధ్యంతి హ్యుచ్చలంతి చ. అరే కృష్ణ ప్రభుజీ, నేను నా దగ్గర బుక్ పక్కన పెట్టాను ప్రభుజీ, డైనింగ్ టేబుల్ దగ్గర. శ్లోకం చెప్పండి ప్రభుజీ ప్లీజ్. శ్లోకం నేను చదివేస్తాను. దైవతాని రుహంతి వా స్విధ్యంతి హుచ్చలంతి చ ఇమే జన పథా గ్రామ పురోధ్యానాకర శ్రమ భ్రష్ట శ్రియో నిరానంద కిముఖం దర్శయంతి నః. మందిరమునందలి దేవతా మూర్తులు రోధించుచున్నట్లుగాను శోకించుచున్నట్లుగాను చెమట పట్టి ఉన్నట్లుగాను గోచరించుచున్నవి. అవి మందిరములను వీడనట్లు తోచుచున్నవి. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తము శోభారహితములగు మరియు ఆనందరహితములగును కనబడుచున్నవి. ఎటువంటి ఉపద్రవములు మన కొరకై వేచి ఉన్నవో నేను ఎరగలేకున్నాను. ఇక్కడ వరకు కూడా ఆయన తన రాజ్యంలో జరుగుతున్నటువంటి అపశకునాలన్నింటినీ కూడా తెలియచేయటము అనేటువంటిది జరిగింది. సో ఇంకా ప్రపంచంలో ఇంకా ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, రాబోయేటువంటి పరిస్థితులు ఇంకా ఎన్ని కష్టాలను మనం ఎదుర్కోబోతున్నాము, ఇవన్నిటికీ కూడా ఇప్పుడు మన రాజ్యంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింప్టమ్స్, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉపద్రవానికి ఇవన్నీ కూడా సింప్టమ్స్ అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ 21. హరే కృష్ణ ప్రభుజీ. మన్యయేతైర్ మహోత్పాతైర్ నూనం భగవతః పదై. మన్యయేతైర్ మహోత్పాతైర్ నూనం భగవతః పదైః. అనన్య పురుష శ్రీభిర్ హీనా భూర్హత సౌభగా. అనన్య పురుష శ్రీభిర్ హీనా భూర్హత సౌభగా. భావము, ప్రపంచ మహద్భాగ్యమునకు వాటిల్లనున్న ఏదియో గొప్ప నష్టమును ఈ భూలోక ఉపద్రవములు సూచించుచున్నవని నేను తలంచుచున్నాను. భాగ్యవంతమైన ఈ జగము శ్రీకృష్ణ భగవానుని పాద పద్మ చిహ్నములచే ముద్రితమై ఉన్నది. ఇకపై అది సాధ్యము కాదని సూచనలు తెలియజేయుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఈ భూలోకంలో ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఎంత భాగ్యవంతంగా ఉందో ఈ రాజ్యం మొత్తం కూడా, ఆయన పాద చిహ్నాల వల్ల దీనంతటికి కూడా ఇలాంటి ఒక, అంటే భూమి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు, భూదేవి మీద శ్రీకృష్ణ భగవానుడు కాలు మోపినప్పుడు భూదేవి కూడా ఆనందానికి గురి అయ్యారు. సో భూదేవి కూడా ఆనందానికి గురి అవడం వల్ల మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని ఫీల్ అవుతామో, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని మనము దర్శించుకోగలుగుతామో, ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిలో లీనమైపోయి తన్మయత్వం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు తన్మయత్వంలో భాగంగా మనందరికీ కూడా రోమాంచితం అవడము, కళ్ళమట్టి నీళ్లు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంది. అంటే భూదేవికి కూడా రోమాంచితం అయిపోతుంది శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు. ప్రత్యేకించి ఈ భూలోకంలో వృందావనం భాగం ఏదైతే ఉందో అది ఒక అదృష్టవంతమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఆ ప్రాంతంలో శ్రీకృష్ణ భగవానుడు తన కాలుని మోపారు. తను పాదాలను మోపినటువంటి ప్రదేశంలో ఎలా ఉంది అని అంటే రోమాంచితమైనట్లు ఉంది భూదేవికి. అంటే గడ్డి పూజ, గడ్డి అంతా కూడా మొలుస్తుంది అనమాట, గడ్డి అంతా కూడా లెగుస్తుంది, నిఠారుగా నిలబడి ఉంటుంది గడ్డి. సో అది భూదేవికి ఉన్నటువంటి సింటమ్స్. సో ఇక మీద అలాంటిది సాధ్యం కాదని నాకు ఈ సూచనలన్నీ చూస్తుంటే తెలుస్తుంది అని ధర్మరాజు అంటున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం గౌరీమాత. ఇతి చింత యతస్తస్య దృష్టారిష్టేన చేతస. హరే కృష్ణ ప్రభుజీ. ఓ బ్రాహ్మణ అనగా ఓ సౌనక, ఆ విధముగా ధర్మరాజు ధరణిపై కలుగుచున్న అమంగళములను గాంచుచు తనలో తాను చింతించుచుండగా యదుపురము అనగా ద్వారక నుండి అర్జునుడు తిరిగి వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ విధంగా ధర్మరాజు అర్జునుడు భీముడితో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో, యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు పంచపాండవులు అందరిలో ఇప్పుడు మిస్ అయింది ఎవరు అని అంటే అర్జునుడే. అర్జునుడు 7 మాసాలుగా ఇక్కడ లేరు కాబట్టి అర్జునుడు కూడా ఇంకా రాలేదు అనేటువంటి విషయం కూడా ధర్మరాజుకి కలతను గుర్తిస్తుంది.
అయితే ఈయన మనసులో ఇలాంటి మాటలన్నీ ఇలాంటివన్నీ గ్రహిస్తున్నారు, ఇలాంటివన్నీ చూస్తున్నారు, ఇలాంటివన్నీ నాకు ఇలా అనిపిస్తున్నాయి, ఏదో కీడు సంభవించబోతుంది అనేటువంటి విషయం తెలియగానే ఎప్పుడైతే భీముడితో మాట్లాడుతూ ఉన్నారో, భీముడితో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలోనే అర్జునుడు ద్వారక నుంచి తిరిగి రావడము అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు అర్జునుడితోటి ధర్మరాజు మాట్లాడబోతున్నారు. అసలు ఏం జరిగింది, ఎవర అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగున్నారా లేదా, అంత క్షేమంగా ఉన్నారా లేదా అని పలు ప్రశ్నలను ఇప్పుడు ధర్మరాజు అర్జునుడి ముందు ఉంచుతారు. ఎందుకంటే తనకి ఏదో కీడు సంభవించింది, కీడు సంభవించబోతుంది అనేటువంటి విషయం అర్థమైపోయింది. సో జరుగుతున్నటువంటి ఇదంతా చూస్తే ఇప్పుడు తన బుద్ధితోటి ఆలోచన పక్కన పెట్టేశారు. మనకు చూస్తే మనకి విదురుణ్ణి ధర్మరాజు ప్రశ్నించినప్పుడే విదురుడు అన్ని విషయాలు చెప్పారు, కానీ యదువంశము యొక్క యోగక్షేమాల గురించి మాత్రం చెప్పలేదు. అది ఒక హింట్, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు అని చెప్పడం కోసం. తర్వాత ధర్మరాజు ఈ యొక్క ధర్మరాజుకి నారదుడు బోధిస్తున్నప్పుడు కూడా ఒక హింట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇంకా నీకు ఈ భూమి మీద పని లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏదో ఇండికేషన్ ఇస్తున్నారు నారదుడు కూడా ధర్మరాజుకి. మరి ధర్మరాజు లాంటి గొప్పవాడు ఎవరైనా సరే హింట్ ఇవ్వకపోయినా కానీ జరగబోయేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. మరి అలాంటి ధర్మరాజుకి ఇన్ని హింట్లున్నాయి. ఒకటి, విదురుణ్ణి యదువంశం యొక్క క్షేమం గురించి, యదువంశం యొక్క యోగక్షేమాల గురించి అడిగినప్పుడే ఈ విదురుడు చెప్పకుండా నారదుడు ఒక ఇండికేషన్ ఇచ్చారు, విదురుడు ఒక ఇండికేషన్ ఇచ్చారు, పైగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అపశకునాలన్నీ ఇంకొక ఇండికేషన్. మరి వీటన్నిటిని ఇండికేషన్స్ ఉండి కూడా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు, అందుకే ఇలా జరిగిపోయింది, అందుకే విదురుడు అక్కడ చెప్పకుండా వెళ్ళిపోయారు, అందుకే నారదుడు కూడా నాకు ఒక హింట్ ఇచ్చారు అనేటువంటి విషయం తన బుద్ధితో ఆలోచిస్తే అర్థమైపోయి ఉండేది. కానీ ఒక భక్తుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానము అనేటువంటి విషయాన్ని అంగీకరించలేడు. అందుకనే తను ఇంకా కృష్ణుడు ఉన్నారులే, ఇంకా కృష్ణుడికి ఏమీ కాలేదులే, ఇంకా కృష్ణుడు అంతర్ధానం అవ్వలేదు అనేటువంటి ఒక హోప్, ఒక ఆలోచనలో ఉన్నారు. అందుకనే ఇప్పుడు కృష్ణుడు గురించి అడగడం తప్ప మిగిలిన అన్నీ అడుగుతాడు అర్జునుడితో. ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం కృష్ణుడికి ఏమైంది, కృష్ణుడు అంతర్ధానం అయిపోయారా అనేటువంటి విషయం మొదటి అడగరు. దాన్ని అర్జునుడికి చిట్ట చివరి ప్రశ్నగా అడుగుతారు. మొత్తం 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లలో 10వ ప్రశ్నగా అర్జునుడిని ధర్మరాజు శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారా అని అడుగుతారు. అంటే ముందు 9 ప్రశ్నల్లో కూడా పలు ప్రశ్నలు వేసినా కానీ ఇంకా అర్జునుడి యొక్క పరిస్థితి గురించి అడుగుతారు, లేకపోతే ఇంకా అక్కడ పరిస్థితులను అడుగుతారు, ఇంకా ఆ పరిస్థితులను అడుగుతారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఏమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అనేటువంటి మాటని అడుగుతారు తప్ప కృష్ణుడి అంతర్ధానం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మనం కాస్ట్లీ మొబైల్ ఫోన్ కొనుక్కున్నాం, కాస్ట్లీ మొబైల్ ఫోన్ ఒక 60,000 70,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కొని మనం ఎవరి చేతికన్నా ఇచ్చి ఇచ్చాం అనుకోండి, వాడు 5 అంతస్తులకో 6 అంతస్తులకో తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేశాడు అనుకోండి, టాప్ మన కింద పడేశాడు. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, పాడైపోయింది ఇంకా నాశనం అయిపోయింది, ఇంకా ఆ ఫోన్ పనికిరాదు అని అనుకుంటామా? అలా అనుకో. ఏమనుకుంటాం, పడింది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా నమ్మం. రెండోది, ఒకవేళ పడింది అనేటువంటి విషయం నమ్మినా కానీ ముక్కలు చెక్కలు అయిపోలేదేమోలే, పనిచేస్తుందిలే అని అనుకుంటాం. ఒకవేళ ఇంకొక రకంగా ఆలోచిస్తే, నేను ఎవరికైతే నేను ఫోన్ ఇచ్చానో వాడు చాలా జాగ్రత్త పరుడు, వాడు అలా పడేయడు అని అనుకుంటాం. సో ఈ విధంగా మనకి చివరికి ఇంకా ఫోన్ పనికిరాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి ఆలోచన కూడా మనం చెయ్యం. ఎంతో కొంత హోప్ పెట్టుకుంటాం, ఆ ఫోన్ మన చేతికి వచ్చేసి ఇక పనికిరాదు అనేటువంటి విషయం మనకు తెలిసేంత వరకు అప్పటి వరకు ఇంకా ఫోన్ పనిచేస్తుంది, ఇంకా ఫోన్లో ఏం ప్రాబ్లం లేదు అనేటువంటి భావంలోనే మనం ఉంటాం. అంటే అక్కడ బుద్ధి అనేటువంటిది పనిచేయదు, అక్కడ మనసులో ఉన్నటువంటి భావోద్వేగం ఏదైతే ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుంది. అలానే ఇప్పుడు ధర్మరాజుకి బుద్ధి అనేటువంటిది ఆలోచించే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానము అనేటువంటి వార్తను అంగీకరించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి అర్జునుడిని మనోకల్పనలతోటి మనసులో తోచినటువంటి ప్రతి ప్రశ్నని అడగడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు ఇప్పుడు. సో రాబోయేటువంటి శ్లోకాల్లో అర్జునుడితోటి ధర్మరాజు వేస్తున్నటువంటి పలు ప్రశ్నలని మనం చూడబోతున్నాము. పైగా అర్జునుడి యొక్క భావోద్వేగం ఎలా ఉంది అనేటువంటి విషయం మనం చూస్తాం. మిగిలినటువంటి పార్ట్లో ఈ అధ్యాయంలో సెకండ్ పార్ట్లో మనం అదంతా చూద్దాం, రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ప్రతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. రోజు ఇంతటితో ముగిద్దాం మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, మా మనసు కూడా ఒప్పుకోవట్లేదు ప్రభుజీ. నిజమని తెలిసినా కూడా ఇవాళ భాగవతం అంతా కూడా గుండె బరువెక్కిపోయినట్టు అనిపించింది ప్రభుజీ. మనసులో చాలా చాలా బాధ అనిపించింది. అది నిజమని తెలిసినా కూడా అది మా మనసు కూడా ఒప్పుకోవట్లేదు. ఇది మీరు ఆ లాస్ట్ ఉదయం పూట చెప్పినప్పుడు కూడా ఇది మీరే చెప్పినట్టు ఉన్నారు ప్రభుజీ. అప్పుడు కూడాను శనివారం పూట అప్పుడు చెప్పేవారు కదా భాగవతం, అప్పుడు ఫోటో కూడా పెట్టారు ప్రభుజీ. ఫోటో కూడా మీరు కృష్ణుడు లేకుండా పెట్టారు ఈరోజు. బ్యాక్గ్రౌండ్ ఫోటో కృష్ణుడు లేడు కదా ప్రభుజీ ఇక్కడ వెనకాల. మాకు అర్థమైపోతుంది, ఫోటో చూడగానే అర్థమైపోయింది ప్రభుజీ మీకు. ఇది వినాలని అవసరం లేదు, కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు అని అర్థమైపోయింది. మీకు ఇచ్చిన హింట్లు మీకు అర్థమవుతున్నాయి కానీ పాపం ధర్మరాజుకి అర్థం కావాలి. అవును, ధర్మరాజు శుద్ధ భక్తుడు కాబట్టి అర్థం కావాలి. శుద్ధ భక్తులు కాబట్టి మాకు అర్థమవుతుంది. అంగీకరించట్లేదు, ధర్మరాజుకి కూడా అర్థమవుతుంది కానీ అంగీకరించట్లేదు. చాలా ఎందుకంటే ప్రభుజీ నేను ఏదోలాగైపోయింది, అలాగా ఆలకిస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ఇప్పుడు నా దగ్గర రాసిండేది ఉంది ప్రభు, నా దగ్గర ఇది కరెక్ట్ ఉందో లేదో అని మీరు ఎనుకొని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలా అంటే అది వేరే, ఇది మన కన్నడంలా ఉంటుంది కదా ప్రభు. ఎట్లా హరే కృష్ణ ప్రభు, ఆ అదే ప్రభు, ఇదే ఇది ఎంత, నేను మూడు స్కందాలు రాసినాను ప్రభు. ఇది ఎట్లా, ఇది కరెక్ట్ ఉందా లేదా అని మీరు ఫైనల్ గా చెప్తే మాకు అంత ఇదవుతుంది కదా అని అది చదివితే. అవును ప్రభు, అది పాయింట్ షార్ట్ గా రాసినాను ప్రభు. కొద్ది మీరు చెప్పిండేది చదవమంటే చదువుతాను ప్రభు. అవునా, కొంచెమే ఉండేది ఒక 10-15 లైన్లు అంతే. అంటే కన్నడంలా ఉంటుంది కదా ప్రభు, పర్వాలేదా ప్రభు, ప్రాబ్లం ఉండేదా? కన్నడం అది, అందుకే నేనేమి చెప్పలేదు ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మిథ్యాహంకారము అనే పొర అది అంత మందంగా ఉంటుంది, దాని భక్తుల సాంగత్యంలో ఉంటేనే అది మనకి తొలగిపోతుంది అని చెప్పి చెప్పినారు కదా ప్రభుజీ, అది అది మాత్రం చాలా బాగుంది ప్రభుజీ. అయితే తొలగిపోవడం అంటే కరుగుతూ ప్రపంచంలో ఈ ప్రపంచ కుషశ్రీ మాతాజీ మీరు మాట్లాడారు. హరే కృష్ణ ప్రభుజీ, శ్రీకృష్ణ భక్తియుత సేవ ద్వారానే ఈ కపట భూయిష్టమైన అంటే ఈ కపటము అనేటటువంటిది జయించడానికి కానీ అదుపు చేయడానికి కానీ శ్రీకృష్ణ భక్తియుత సేవలోనే సాధ్యం అవుతుంది, కానీ అన్యదా వేరే రకంగా మాత్రము కాదు అని చెప్పేసి ఇక్కడ 4వ శ్లోకం లోపల భాష్యం లోపల చెప్పారు కదా ప్రభుజీ. అది కూడా ఎలా అంటే గనక ఇప్పుడు మనం చదువుతుంటే గనక మనకు మాతాజీ మీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది. హరే కృష్ణ,